కర్నూలు జిల్లా వెలుగొడలో దారుణం చోటు చేసుకుంది. వెలుగొడ మండలంలోని జమ్మీనగర్ తండాలో నివసిస్తున్న వెలుగొడలో గత కొన్ని సంవత్సరాలుగా వాచ్మెన్ గా పనిచేస్తూ ఇద్దరు దంపతులు జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తరువాత నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి భర్తను చితకబాది ఆ భర్త కళ్ళ ముందే భార్యను రేప్ చేశారు. అయితే జరిగిన సంఘటన గురించి బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. దీంతో దంపతులు వారి బంధువులు స్టేషన్ ముందుకు ధర్నాకు దిగి నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే చోరవతో ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ధర్నా విరమించారు. मेडिकल इंजक्षन जम्मीनगर इला पोल मंच पनीर लेटर इधर वाल जरूरी जरगोच्छ దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. చిన్న చిన్న దానికే 150 సార్లు తిరుగుతారు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతే అసలు వాళ్ళు యాక్షన్ లేదు. దీని మీద మీరు కొంచెం దయించి వాళ్ళకు బాధితులకు న్యాయం జరగాలని మీరు గట్టిగా పోరాడాలి. ఉదయం సాయంత్రం అని తిప్పుతున్నారు తప్ప వాళ్ళు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఈ సంఘటన జరిగి 4 రోజులైంది. 4 రోజుల నుంచి హెడ్ కానిస్టేబుల్ కానీ ఏ హోంగార్డ్ కానీ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరే కానీ వచ్చి స్పాట్ లో బాధితుని బాధితురాలని ఎవరిని పరామర్శించలేదు. వాళ్ళు అసలు స్పాట్ చూడలేదు. రాత్రి ఎప్పుడో మసట్ రోజు జరిగిన సంఘటన జరిగిన మసట్ రోజు రాత్రి 12:30కి వచ్చి మేము అక్కడికి వచ్చామయ్యా మీరు ఎవరు లేరంటే నిన్న జరిగిన సంఘటనకే కొలుకోలేకపోతున్నాం మళ్ళీ అక్కడ ఎందుకు పడుకుంటామయ్యా అని మేము అడిగితే మసట్ రోజు మీరు ఉండాలి కదా వై అని ఎస్ఐ బెదిరించినాడు. దీని మీద వాళ్ళు చర్య తీసుకోవడం లేదు. దీని మీద బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ న్యాయం కోసం ఎక్కడికైనా పోతాం.